దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకే ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తున్నారని సౌత్ మాజీ యూత్ ప్రెసిడెంట్ విల్లూరి భాస్కర్రావు అన్నారు. 35వ వార్డులో మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న శైలాడ పైడితల్లి కళ్యాణపంలో దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కార్పొరేషన్ చైర్పర్సన్ పి సుజాతతో పాటు రాష్ట్ర బీసీ కుల డైరెక్టర్స్ గా ఎన్నికైన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా విల్లూరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో వాటిని మించి 18 నెలల కాలంలో అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు ప్రెసిడెంట్ అల్పన కనకారెడ్డి, సన్మాన గ్రహీతలు, కార్పొరేట్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో గల 35వ వార్డులో శైలాడ పైడితల్ నాయుడు కళ్యాణ మండపంలో సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ యోజన అధ్యక్షులు, విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయిన విల్లూరి భాస్కర్రావు గారి ఆధ్వర్యంలో మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి బీసీ కార్పొరేషన్కు సంబంధించినటువంటి 56 చైర్మన్లు, దాదాపు 687 మంది డైరెక్టర్లను ఎవరైతే ఒక పండగలాగా బీసీలకు ఆయన ప్రకటించారో, ఈరోజు ఆ రోజు ఆయన ప్రకటించినప్పుడు ఆ పండగ అమరావతిలో ఉంది, ఈరోజు ఆ పండగ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉంది అని చెప్పడానికి చాలా ఆనందపడతా ఉన్నాను. ఎందుకంటే ఒక బీసీగా, ఒక వెనకబడ్డ కులాలకు చెందిన వ్యక్తిగా, ఒక వెనకబడ్డ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా దక్షిణ నియోజకవర్గం లాంటి వెనకబడినటువంటి మురికివాడ లాంటి నియోజకవర్గంలోంచి కూడా మణిరత్నాలను వెలికి తీసేటటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు దాదాపు 5-6 మంది డైరెక్టర్ని, ఒక చైర్మన్, 2 చైర్మన్స్ని కూడా దక్షిణ నియోజకవర్గానికి ఇవ్వడం అంటే చాలా ఆనందదాయకంగా ఉంది. సోదరుడు మా బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తి అయినటువంటి భాస్కర్రావు గారు ఈరోజు ఆ కార్పొరేషన్ చైర్మన్లకి, అదేవిధంగా డైరెక్టర్లందరికీ కూడా ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వాసుపల్ గణేష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై అందరికీ మంచి సందేశాన్ని ఇస్తూ సత్కారాలు చేయటం చాలా ఆనందదాయకం. అదేవిధంగా విజయదశమికి సంబంధించినటువంటి దసరా సంబరాల యొక్క కానుకలను కూడా వాలంటీర్స్కి, ఆర్పీలకి, మరి అదేవిధంగా కార్యకర్తలందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో విల్లూరి భాస్కర్రావు గారు అందివ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా భగవంతుడు చల్లని ఆశీస్సులు, ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మా ప్రాంతానికి, సోదరుడు భాస్కర్రావు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బీసీలకి ప్రాధాన్యతనిస్తాం, బీసీలకి అభివృద్ధి చేస్తాం, బీసీలను నెత్తినెట్టి పూజిస్తాం అని చెప్పేసి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 73 సంవత్సరాల నుంచి కూడా మాటలు ఆలకిస్తూనే వస్తున్నాం మనం. గత ప్రభుత్వాలు అన్నీ కూడా బీసీలకు పెద్దపీట వేస్తామనే ప్రకల్పాలు పలికిన ప్రజాప్రతినిధులే తప్ప ఏ రోజు ఏ ప్రజాప్రతినిధి కూడా బీసీలకి పట్టాభిషేకం అంటే అధికారం వచ్చిన తర్వాత, అధికారం రాకముందు మాటలకి కానివ్వండి, అధికారం వచ్చిన తర్వాత మాటలకు కానివ్వండి, ఎక్కడా కూడా ఏది పొందనుండదు. మన చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే చెప్పవసరం లేదు, అంతా సీజీ మనిషి అయినా కంప్యూటర్లోనే గ్రాఫిక్ చేస్తూ ఉంటారు. అటువంటి ప్రజాప్రతినిధులకి భిన్నంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకు పట్టాభిషేకం చేసి ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో పాదయాత్రలో, సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా నేను చేసి చూపిస్తాను అనే మాట ఇచ్చి, ఇచ్చిన మాటకి కట్టుబడి అనతి కాలంలోనే 18 నెలల వ్యవధిలోనే 45 సంక్షేమ పథకాలని పెట్టి ప్రజాపరిపాలనని ఈరోజు సువర్ణ పరిపాలనగా చేసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎక్కడా మరి ఏది రాష్ట్రంలోని కూడా లేని విధంగా కృషి చేసిన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మా అందరికీ కూడా చాలా 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 గర్వకారణంగా ఉంది. అందువలన ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో 6 డైరెక్టర్లు, 1 చైర్మన్ పదవి వచ్చిన శుభ సందర్భంగా దసరా దీపావళి కానుకగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు కానుకగా ఇస్తున్నారు. అలాగే వచ్చిన డైరెక్టర్ని, చైర్మన్ని గౌరవించుకోవాలనే సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క దక్షిణ నియోజకవర్గంలో వచ్చిన 6 డైరెక్టర్లకి ఘన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వాసుపల్లి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా, అలాగే నగర యూత్ ప్రెసిడెంటు, రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరుడు శ్రీ కొండ రాజీవ్ గాంధీ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరికి కూడా సన్మానం, చిరు సత్కారం చేసి గౌరవించుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం దిశగా
ఎటువంటి కార్యక్రమాన్ని చేయడానికి ముందు ఉంటారని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నాకు అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.